Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP పుట్టి ముంచేది ఇలాంటి వాళ్ళేనా? 100 మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధం చేసుకున్నాము. ఇది తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న చేసిన వ్యాఖ్య. వైసీపీ నేతలను ఉద్దేశించి బుద్ధ ఈ వార్నింగ్తో కూడిన వ్యాఖ్య చేశారు. చంద్రబాబు నాయుడుపై చెత్త వాగుడు వాగితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అలాంటి వాళ్ల కోసం 100 మందితో సూసైడ్ బ్యాచ్ను సిద్ధం చేశామన్న వ్యాఖ్య సంచలనంగా మారింది. నిజానికి చెత్త వాగుడు అంటే టీడీపీ వైసీపీలోని చాలామంది నేతలు ఇలాగే మాట్లాడుతున్నారు. టీడీపీ వైసీపీలు ప్రత్యర్థి పార్టీల దశ నుండి శత్రు పార్టీల స్థాయికి చేరుకుని చాలా కాలమే అయింది. కాబట్టే ఒకరిపై మరొకరు చాలా అసహ్యంగా ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక్కడ 2 పార్టీల్లోని నేతల్లోనూ తప్పులున్నాయి. 2 పార్టీల నేతలు హద్దులు దాటేసి తిట్టేసుకుంటున్నారు. ఇక్కడ పేర్లు అనవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గురించి టీడీపీ నేతలు అలాగే మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గురించి వైసీపీ నేతలు అలాగే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుద్ధ మాట్లాడుతూ సూసైడ్ బ్యాచ్ అంటూ చెత్త వ్యాఖ్య చేశారు. బుద్ధ వ్యాఖ్య వల్ల టీడీపీకి ఎలాంటి మైలేజీ పెరగదన్నది వాస్తవం. తానేదో చంద్రబాబు రక్షకుడన్నట్లుగా బుద్ధ మాట్లాడడమే ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబుపై చెత్తవాగుడు అని బుద్ధ అనడంలో అర్థమే లేదు. ఎందుకంటే వైసీపీ నుంచి ఎవరు కూడా చంద్రబాబుపై ఎలాంటి వ్యాఖ్యలు ఆరోపణలు చేయలేదు. మరి అలాంటప్పుడు వైసీపీ నేతలను ఉద్దేశించి బుద్ధ సూసైడ్ బ్యాచ్ అంటూ బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? అధికార పార్టీ నేతలను ఉద్దేశించి టీడీపీ నేతలు 4 మాటలంటే మరి వైసీపీ నేతలు ఊరుకుంటారా? ప్రతిపక్షంలో ఉన్న నేతలే అధికార పార్టీ నేతలను బెదిరిస్తూ ఉంటే ఇక వైసీపీ నేతలు ఎందుకు ఊరుకుంటారు? నిజానికి ఎవరు ఎవరిని బెదిరించినా తప్పే. ప్రభుత్వ వైఫల్యాలను లోపాలను ప్రధాన ప్రతిపక్షం నేతలు ఎత్తి చూపడంలో తప్పులేదు. కానీ నోటికొచ్చినట్లు మాట్లాడడం వల్ల బుద్ధ లాంటి నేతలతో పార్టీకి నష్టమే కానీ లాభం ఏమీ ఉండదు. ఇలాంటి మాటలు మాట్లాడకుండా చంద్రబాబే వీళ్ళని కట్టడి చేయకపోతే ఇబ్బందులు తప్పవు.